వెట్రివేల మురుగనక్క అరోహర పచ్చిమిరపకాయలు తెల్లను పప్పు కలిపి పచ్చడి చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది తెలిసినా మీ గుట్టిదే నాకు నిజం మిక్సీ సాక్షి అంత బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోవడం నిజంగా సులభం రుచి అమోఘం అన్నమాట ఈ పచ్చడి వేసుకుని అన్నం తినారంటే నిజంగా ఎంత తింటామని లెక్క పక్కలేదు అనమాట ఇంత తినేవాళ్ళు అంత తింటారు సన్నగా ఉన్నవాళ్ళు ఆవైపోతారు ఉజ్జాయింపుకి ఏం చేస్తారంటే నువ్వు కాస్త చిరుపాటి కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఎంచుకోండి మరీ కారం వద్దు మండిపోతుంటుంది ఏ ఆ మాత్రం చిరుకారం ఉన్న పచ్చిమిరపకాయలు ఉజ్జాయింపుకి ఒక అరకేజీ ఎంచుకుని కడిగేసేసి పడి తొడిబట్టతో తడి పొడిబట్టతో తుడిచేసేసి పక్కనెట్టే పెట్టుకోండి పొడిముకుట్లని ఏమిటి మందంగా ఉన్న పొడిముకుట్లని ఆ మాత్రం తెల్లను పప్పు ఏ మాడగొట్టకనే పుణ్యం ఉంటుంది పక్కనెట్టేసేయండి ఇప్పుడు అదే ముకుట్లో ఆ మాత్రం నూనె వేసుకొని వేరుశనగని ఈ పచ్చిమిరపకాయలు అందులో పడేసేసి మూతెట్టేసేసి ఏ అయిందా ఇప్పుడు అందులోని ఇలా చూడండి కాస్త ఉప్పు వేసుకోండి ఇంత పసుపు వేసుకోండి చింతపండు ఇంత వేయండి మరీ ఎక్కువ వేసేయకండి చస్తాను తినలేక ఓ ఇంత ముద్ర వేయకండి ఇంత ఇంత వచ్చాను వేసాను ఐదున్నట్టుగా చాలు అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీలోని పచ్చిమిరపకాయను ఆడుకున్నాం కదా వేయించాం కదా నీళ్ళ గిళ్ళ ఏం పోయకండి చస్తుంది పడేది అయిందా ఈ ఉప్పు పందిలో పడేసేయండి ఉప్పు తక్కువైతే ఉప్పు చూసుకోండి అంతే పోప గీప ఏం అక్కర్లేదు ఈ అన్నంలోకి చపాతీలోకి ఎంత బాగుంటుంది దోశలో కూడా ఎంత బాగుంటుంది తెలిసినా తింటే వదిలిపెడతానంటే కమ్మగా ఉంటుంది ఆ మాత్రం పప్పు నూనె వేరుశనగ నూనె వేసుకున్నంటే నవనీతం వెనకదిగినట్టు కరిగిపోతుంది నా పచ్చడి అంత బాగుంటుంది చేసుకోండి ఈసారి.